మిమ్మల్ని చాలా మంది హెడ్ వెయిట్ అనుకుంటారు అని చెప్పేసి మీరే అన్నారు. అవును అనుకుంటారు. ఎస్, చాలా మంది మీకు పొగరు అనుకుంటారు. అట్లా అనుకోవడానికి ఒక సిచ్యువేషన్ జరిగింది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అది ఎందుకు జరిగిందో చెప్పారు నాకు అంతే. మీరు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు రాజీనామా చేసి లెటర్ ఇసిరిగొట్టి గన్మ్యాన్లను వదిలేసి వెళ్ళిపోయి ఇదంతా రచ్చరచ్చ అంతా అంటే రాజీనామా అట్లా కాకుండా సాఫ్ట్ కూడా చేయొచ్చు, కానీ అట్లా జరగకుండా ఇంత జరిగిందంటే ఇంకేదో జరుగు ఉండాలని అనిపించింది చూసిన వాళ్ళకి. అది ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లం. అది నేను కూడా తర్వాత నాకు కూడా షేమ్గా ఫీల్ అయినా. అంటే చాలా వేస్ ఉన్నాయి రిజిగ్నేషన్కి, కానీ ఆ టైంలో అంత ఎమోషన్ కావాల్సిన అవసరం లేదు. ఏజ్ ఆఫ్ 37 ఇయర్స్, ఇన్ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇన్మెచ్యూరిటీ కావచ్చు, అగ్రెసివ్ మెంటాలిటీ కావచ్చు, ఆ టైంలో నాకు మెచ్యూరిటీ లేకపోవచ్చు. నేను ఒప్పుకుంటా దానికి. ఆ రోజు నేను ఫీల్ అయినా దాని గురించి. అంటే అంత అవసరం లేదు, అది తెల్లవారు చేయాల్సిన పని. ఎమోషన్ అయిపోయి షివరింగ్తో చేసినటువంటి కార్యక్రమం అది, ఇప్పటికీ నేను కూడా ఫీల్ అవుతుంది. అది ఇన్మెచ్యూరిటీ, అది నేను ఒప్పుకుంటున్నా. కానీ తెల్లవారు నేను చేసింది కరెక్టే, రిజిగ్నేషన్ పాయింట్ కరెక్టే, కానీ ప్రజెంటేషన్ రాంగ్ అయింది. అంటే రైట్ పాయింట్ బట్ రాంగ్ ప్రజెంటేషన్, రాంగ్ టైం. అది రాంగ్ టైం అంటే రాంగ్ టైం, రైట్ టైం బట్ రాంగ్ రియాక్షన్. అది నేను నేను చేయాల్సింది చేయకుండా అలా చేయడం తప్పు. సరే, తర్వాత దానివల్ల కలెక్టర్ చేపలు చెప్పడం ఇవన్నీ జరగడం, అది కలెక్టర్ మీటింగ్ రాకుండా నెగ్లెక్ట్ చేసి ఏదైతే తప్పు ఆయన చేసి దాన్ని జిల్లా పరిషత్ మీద పెట్టాను. ఆయన వస్తే ఇరకపోతా, వీడు నన్ను ఉంచాడు ఇరికిస్తాడు అని చెప్పి ఆయన రాలేడు. సో ఇక్కడ ఏం చేశారంటే సొంతోళ్ళే వీళ్ళు ప్లాన్ చేసేసి నా మీదకి డైవర్ట్ చేశారు.